మీడియా అందరికీ నమస్కారం నిన్న రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు సోషల్ మీడియా యాక్టివిస్టు వెంకట్రావు గారిని ఇవాళ ఉదయాన్నే ఆరు గంటలకు సాంబశివరావు గారిని మంగళగిరిలో పోలీసులు దౌర్జన్యం చేసి తీసుకెళ్ళటం మానవ హక్కులను ఖతం చేసినట్టుగా భావించాల్సి వస్తుంది ఈ పోలీసులు దొంగలుగా మారినారు దొంగల చేష్టలన్నీ పోలీసులు చేస్తున్నారు రాత్రి ధరణికోట్లో వెంకట్రావును ఇంటికి ఐదు మంది పోలీసులు వెళ్ళి ఇద్దరు గోడ దూకి ఇంట్లోకి వెళ్తారు ఇంట్లోకి వెళ్ళినటువంటి వాళ్ళను ఎవరు ఇక్కడ వచ్చారని చూస్తే ముగ్గురు వచ్చి గేట్ దగ్గర నిలబడుకున్న డోర్ దగ్గర డోరును పగలకొట్టి లోపలికి వెళితే వారి సిస్టరు గమనించి వీడియో తీస్తే ఆ వీడియోను పీక్కొని కింద పగలకొట్టి ఇంట్లో ఉన్నటువంటి ట్యూబ్లైట్స్ను బల్పులన్నిటిని కూడా పగలకొట్టి దోపిడీకి వచ్చినటువంటి దొంగల మాదిర బిహేవ్ చేసి అక్కడున్నటువంటి హార్డ్ డిస్క్ను పగలగొట్టి మీరేం పని చేస్తుంటారనే మీరు ఎవరని చెప్పేసి వాళ్ళ తల్లి ప్రశ్నిస్తే ఆమెను కొట్టి ఆయన గదిని పగలకొట్టి అక్కడున్నటువంటి వస్తువులన్నింటినీ ధ్వంసం చేసి హార్డ్ డిస్క్ను ధ్వంసం చేసి నానా బీభత్సాన్ని సూచిస్తే మానవ సమాజం తలదించుకునే విధంగా పోలీసులు బిహేవ్ చేయటం చాలా దురదృష్టకరం ఈ రాక్షస పాలనలో పోలీసులు మాదే అని వాళ్ళు భావిస్తున్నారు వాళ్ళు ఏదైనా చేస్తుంటే ఎందుకు వచ్చారని చెప్పేసి ఎవరైనా ప్రశ్నిస్తే వారి దగ్గర నుంచి ఎలాంటి జవాబు లేదు ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు పోయి కలిస్తే మేము అతనికి ఫార్టీ వన్ ఏ నోటీస్ సర్వ్ చేసేదానికి వెళ్ళాం డోర్ తెరచలేదు తెరచలేదు కాబట్టి మేము ఆ పని చేసామని చెప్పేసి సిగ్గు శరం లేకుండా ఈ పోలీసులు చెప్పుకోవటం చాలా దురదృష్టకరం అని చెప్పేసి ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చారని చెప్పేసి మేము భావిస్తున్నాం ఎవరినన్నా మీరు నోటీస్ సర్వ్ చేయాలంటే ఫోన్ చేస్తే వచ్చి తీసుకుంటారు నోటీస్ లేదు మీరు కానిస్టేబుల్ పొద్దున్నే పంపిస్తే నోటీస్ తీసుకుంటారు మీరు నోటీసు ఫార్టీ వన్ ఏ నోటీసును సర్వ్ చేసేదానికి ఐదు మంది పోవాలన్నా ఐదు మంది కూడా అర్ధరెత్తులో పోవాలా డోర్లు పగలకొట్టి గడ్డపారతో గుణం తీసుకొని డోర్ పగలకొట్టి ఎంటర్ కావాలన్నా కాంపౌండ్ దాట్ను వాళ్ళను జంప్ చేసుకుని లోపలికి వెళ్ళాలన్నా అది వీడియో తీస్తే వాళ్ళ సిస్టర్ను వీడియోను పగలు కొట్టాల కెమెరాను సెల్ ఫోన్ను పగలు కొట్టాలన్నా వీడియో తీయకుండా చేసేదానికి అద్దాలు లైట్లు అన్నీ పగల ఇది ఎక్కడి నుంచి వచ్చిందయ్యా మీకు ఈ సంస్కారం పోలీసులు ఒక్కసారి తిరిగి చూసుకోండి మీరు పోలీసులను పట్టుకొని 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 పోలీసులు దొంగలను పట్టుకొని ఆ దొంగల బుద్ధులు ఏమైనా మీకు వచ్చినాయా ఏమైనా మీరు సహజీవనం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి గుణాలన్నీ మీకు వస్తున్నాయా అని చెప్పేసి జనబాహుని అంతా భావిస్తున్నది ఇక అక్కడున్నటువంటి పరిస్థితుల్లో ఆ ఫోన్లో సాంబా వురఫ్ సాంబశివరావు అని ఆయన ఫోన్లో మాట్లాడినాడని చెప్పేసి అతను చెప్పుకున్నాడు వెంకట్రావు అని అతను మా ఇంటి మీదకి పోలీసులు వచ్చారు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు మా ఇంటిని పగలకొట్టారని చెప్పేసి ఫోన్ చేస్తే ఆ ఫోన్ నెంబర్ చూసుకొని ఈ సాంబశివరావు గారి ఇంటికి ఉదయాన్నే ఆరు గంటకల వచ్చి డోర్ తట్టనే ఇమీడియట్గా అతని లాక్కొని తీసుకొచ్చి వెహికల్ వేసుకొని తీసుకొని పోతారు ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో చెప్పరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినది చెప్పరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అంటే ఏ సెక్షన్లు పెట్టారని చెప్పరు ఏ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది కూడా చెప్పరు ఇప్పుడు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం మంగళగిరి సిబిఐ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు ముందు ముద్దాయిలు పట్టుకొస్తారంట తర్వాత కేసు రిజిస్టర్ చేస్తారంట ఇది ఎక్కడ న్యాయం ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి ఉంది ఏదైనా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే దాని మీద ఇన్వెస్టిగేషన్ ఉంటుంది ఇన్వెస్టిగేషన్ వచ్చిన తర్వాతనే ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి వచ్చిన తర్వాత ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ సర్వ్ చేయబడుతుంది వాళ్ళు తదుపరి యాక్షన్ దాని మీద తీసుకునేదానికి ఉంటుంది ఏది లేకుండా ముందు దొంగల మాదిరి వెళ్ళి గజ దొంగల మాదిరి బిహేవ్ చేసి గోళ్ళు పగలు కొట్టి కాంపౌండ్ వాల్ని ఎగురుదూకి తలుపులను పగలకొట్టి అద్దాలను పగలకొట్టి లైట్ను పగలు వాళ్ళ సిస్టర్ వీడియో ఆ సెల్ కెమెరాను పగలకొట్టి వాళ్ళ తల్లి అడ్డపెడితే తల్లిని కొట్టి ఈయన రూమ్లేకి దూరి ఇలాంటి దౌర్జన్య కాండను ప్రజాస్వామ్యవాదులంతా కూడా ముక్త ఖండంతో ఖండిస్తున్నారని చెప్పేసి ఇది పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు తీరని మచ్చగా నిలిచిపోతుందని చెప్పేసి మరొక్కసారి మేము తెలియజేసుకుంటూ ఇలాంటి దౌర్జన్యకాండ ఎవరు చెప్తే మీరు నడుపుతున్నారో ఆ నడిపే వాళ్ళకు కూడా సరైనటువంటి పరిహారం పరిష్కారం త్వరలోనే జరగపోతుంది ఇలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ మీద తప్పనిసరిగా చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరబోతున్నాం న్యాయస్థానాన్ని అప్రోచ్ అవుతున్నాం న్యాయస్థానంలో ఇప్పటికే మీకు కంప్లైంట్ ఇచ్చాం ఈ మాదిరి ఆ వెంకట్రావు ఫ్యామిలీ మీకు కంప్లైంట్ ఇస్తే మీరు తీసుకోలేదు మీరు తీసుకున్న దానికి వెంకట్రావు ఫ్యామిలీ రిజిస్టర్ పోస్ట్లో మంగళగిరి అమరావతి పోలీస్ స్టేషన్కు పంపించడం జరిగింది వీడియోలన్నీ మాకు అందుబాటులో ఉన్నటువంటి వీడియోలంతా వాళ్ళు తీసుకొని వీరికి ఎవరైతే ఈ దుశ్చాష్టలకు దొంగ చేష్టలకు దొంగ బుద్ధులకు అలవాటుపడి పనిచేస్తున్నారో వారి మీద తప్పనిసరిగా చర్య తీసుకొని వారిని ఇంటికి పంపించే పని చేసే దాంట్లో మేము నిమగ్నమై ఉంటాం ఆ కుటుంబానికి బాధితు కుటుంబానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున సానుభూతిని తెలియజేసుకుంటూ ఈ కిరాతక పోలీసుల మీద తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పి చర్య తీసుకునేదానికి న్యాయస్థానాలను మేము అప్రోచ్ అవుతామని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ